శ్రీకాకుళం జిల్లా కృష్ణప్పపేట గ్రామంలో గురువారం రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ సెంటర్లను రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ, ఆ రోజు రాజధాని పనుల నిమిత్తం మన తాతలు చెన్నై వెళ్తే మన తండ్రులు కర్నూల్, మనం హైదరాబాద్ వెళ్తున్నామన్నారు. కానీ ఇవాళ అందుకు భిన్నంగా తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని విశాఖను రాజధాని చేస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించిందన్నారు. ఆ రోజు విపక్ష నేత చంద్రబాబు రాజధాని ఏర్పాటు పేరిట అమరావతి రైతుల దగ్గర భూములు కొట్టేశారన్నారు. వారికి తగిన న్యాయం చేయాల్సి ఉన్నా చేయలేదని ధర్మాన విమర్శించారు. విశాఖ రాజధాని అయితే ఆ ప్రాంతంతో సహా చుట్టుపక్కల ఉన్న మన రెండు జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పెట్టుబడులు పెరిగి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. పక్కనున్న వైజాగ్ని వదిలి అమరావతి కోసం మాట్లాడే వారిని ఏమనాలి? తమ ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ ఎన్నడూ లేనంత మంచి జరిగిందని మంత్రి ధర్మాన వివరించారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పూర్తి కావాలనుకునేటువంటి పనులు పూర్తయి ఉపయోగించుకునేటువంటి స్థితి రావడం మనందరికి ఆనందాన్ని ఇస్తుంది. గ్రామస్తులకి, గ్రామంలో ఉండే పార్టీ నాయకులకు కూడా గౌరవం పెరుగుతుంది. ఈ సందర్భంగా అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒక గ్రామంలో సీతారాముడు కథ నెల రోజులు చెప్పారు, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒకటి లేచారు, ఏ సీత ఇంటికి ఏంటవుతుంది కావాలి. కథ అంతా వింటారు కదా, సీత మరి రాముడికి ఏంటవుతుందో తెలియకపోతే ఆ కథ సారాంశం ఏం ఎక్కినట్టు. అలా గడచండి, చాలా రోజులుగా మనం నడుస్తున్నాం. ఇక అందరికీ ఈ సీత ఏంటవుతాడనే క్వశ్చన్ లేదు, ఒక కొద్ది మందికి ఇంకా సీత ఏంటవుతుంది అన్నటువంటి లెక్కలోనే ఉన్నాను. ఈసారి చూద్దాం, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏ గ్రామం మీద వాడు పనిచేయండి, వారి మనసులో ఉన్నటువంటి విషయాలు ఏంటో అడిగి తెలుసుకోండి.